మన మధ్యలో నిమ్యాకు ఉన్నారు అక్క ప్రార్థన చేస్తారు ఓకే పిల్లలు అందరు పొజిషన్ ప్రేయర్ పొజిషన్ లో ఉన్నారు కదా ప్రేయర్ చేసుకుందాం సర్వోన్నతుడా జీవముగల తండ్రి మీ యొక్క గణమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నామయ్యా అద్వితీయుడా నీకు వందనములు పూజార్హుడా నీకు వందనము స్తోత్రార్హుడా నీకు వందనములు ఆరాధనకు యోగ్యుడా నీకు వందనములు నమ్మదగిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రము స్తోత్రములు చెల్లించుకుంటున్న పగటి కాలం అంతట్లో ఇంతవరకు నీ కృపను మాకు తోడుగా ఉంచారు ప్రభు అందుని బట్టి నీకు స్తోత్రం మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయం మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనములు బిడ్డలు తండ్రి కొంతమంది మరి ఆన్లైన్ క్లాసెస్ కి వెళ్ళి ఉన్నారు తండ్రి స్కూల్ కి వెళ్ళి ఉన్నారు వచ్చిండగా తండ్రి వారిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభు అందరు కూడా చక్కగా క్రమంగా సమయాన్ని పాటిస్తూ ప్రభా ఏకీభవించడానికి మీకు సహాయం చేయండి వారికి కావాల్సిన బుద్ధిని జ్ఞానము తెలివిని వివేకమును వారికి మిండిగా దయచేయండి ప్రభా రాకపోకలేదు మీ కృపను తోడుగా ఉంచండి వారి కుటుంబాలను బట్టి మహాగరుడు ఇద్దరు కార్యక్రమం అంతటిని కూడా మీ స్వాధీనంలో ఉంచండి మీకు విడతాన్ని మీకు మహమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించండి దీనికి తండ్రి విడలు మరి తండ్రి ప్రభుత్వ వాళ్ళు మరి ఊరు వెళ్ళుచుండగా వారి ప్రయాణంలో మీరు తోడుగా ముందు వెనుక నిలబడవలసిన వాహనాల్ని మీ స్వాధీనంలో ఉంచండి తిరిగి వారి గృహానికి చేరుకున్న పర్యాటకం మీరు కింద భద్రపరచండి కొంతమంది ప్రభావ ఎగ్జామ్స్ సిద్ధపడుతుండగా ప్రభావ వారికి కావాల్సిన జ్ఞానంతో మీరు నింపమని అడుగుతున్నాం ప్రభావ చక్కగా రాసి తండ్రి సహాయం చేయండి అలానే తండ్రి మరి జాయ్ తండ్రి ప్రభావ మరి రూత్ వాళ్ళు కూడా మరి స్కూల్కి వెళ్ళలేకుండా ఉన్నారు ప్రభా వారి జలుబుని బట్టి దగ్గరని బట్టి తండ్రి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఇంకా మా తండ్రి బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా వారి అందరిని బట్టి కూడా నీకు వందనములు రావాలని ఆశ ఉన్నప్పటికీ నీ తండ్రి రాలేని స్థితిలో కొంతమంది ఉన్నారు ప్రభా నెట్ ప్రాబ్లం వల్ల తండ్రి వస్తున్న వారిని బట్టి నీకు స్తోత్రం ఇంకా మానేసిన వారు ఉన్నారు ప్రభా వారు కూడా రావడానికి దాన్ని బట్టి సహాయం చేయండి పాటల ద్వారా మహిమ పొందుకొని నిన్ను బట్టి తండ్రి బెనేట్ని బట్టి ప్రజలాన్ని బట్టి నీకు స్తోత్రం కల్పన పావన అక్కని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ దినం శ్యామలక్కని బట్టి నన్ను బట్టి నీకు వందలు వాక్యం చెప్పండి అభిషేకం ఉంచండి తండ్రి కార్యక్రమంలో ఏ ఆటంకము లేకుండా సహాయం చేయండి ప్రత్యేకంగా తండ్రి ప్రభు మరి అన్నను బట్టి నీకు వందనములు తండ్రి యొక్క కార్యక్రమం అంతా కూడా నడిపిస్తుండగా కావాల్సిన జ్ఞానంతో నీ అభిషేకంతో నింపు నడుస్తుంది ఇంకా నువ్వు నూతన కార్యములు చేపట్టించండుగా ప్రభు మీరే కృప చూపించండి సహాయం చేయండి బిడ్డలకు చక్కగా అర్థమగ్గ రీతిలో మరి అన్ని వాక్యములు బోధించగలిగినట్లుగా తండ్రి అనేకమైన పాటల ద్వారా తండ్రి ప్రభాటం ద్వారా నేర్చుకుండగా తండ్రి నేర్పిస్తుండగా తండ్రి ప్రభావం అన్నింటిని బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం ప్రభు అది నేర్చుకుంటే సహాయం చేయండి తండ్రి ఈ దినమంతట్లో కూడా మీ కుటుంబం మాకు మెండుగా ఉంచమని సమస్త ఘనత మహిమని నీకు ఆరోపిస్తూ తండ్రి అతి త్వరలో మా కొరకు రాబోతున్న మా ప్రభును ప్రిరక్షకునైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్ గట్టిగా చెప్దాం పిల్లలు ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క పిల్లలు అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ పోనారా అందరూ మరి వచ్చేయండి మరి మీ పొజిషన్స్ కి యాక్షన్ సాంగ్స్ చేద్దాం దేవుని మహిమ పరిచేద్దాం మీ వీడియోస్ ఆన్ చేసుకోండి అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ కూడా కలిసి దేవుని మహిమ పరచడానికి సిద్ధంతో ఉండాలి పిల్లలు ఏ సిగ్గు ఏం వద్దు మనకి కేవలం దేవుని మహిమ పరుస్తున్నాం కాబట్టి మనము మన శక్తిని ఉపయోగించి మనం దేవుని మహిమ పరిచేద్దాం ఓకేనా ఓకే వచ్చేయండి పిల్లలు మలినపు హృదయము వాడనయా కుటిలపు చూపుల వాడనయా పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయా మలినపు హృదయము వాడనయా కుటిలపు చూపుల వాడనయా పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయా బలే 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 యేసయ్యా పరిశుద్ధుడవు నీవయ్యా బలే 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 యేసయ్యా నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా కుష్టు రోగినైనా గాని శుద్ధి చేసి రావయ్యా నా హృదయ వ్యాధి తీసివేయయ్యా పుట్టు గ్రుడ్డి వానికి సైతం చూపునిచ్చినావయ్యా నా గ్రుడ్డి తనము తీసివేయయ్యా నా హృదయము నిండా నీవే నా చూపుల నిండుగ నీవే పరిశుద్ధుడ నిన్నే శ్రద్ధగా కొలిచి శుద్ధిగా జీవిస్తా బలి 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 యేసయ్యా పరిశుద్ధుడవు నీవయ్యా బలి 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 యేసయ్యా నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా మలినపు
చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. సూపర్ పిల్లలు, బలి బలి చేశారు, సూపర్ గా చేశారు, వండర్ఫుల్. మరి ఇంకోసారి చేద్దామా, మళ్ళీ బలే బలిగా డాన్స్ చేద్దామా? చేద్దామంటే మీ ఫ్రెండ్స్ ని మీ వీడియోస్ ఓపెన్ చేసుకోమని చెప్పండి. చాలా మంది వీడియోస్ క్లోజ్ చేసుకొని కూర్చున్నారు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. యాక్షన్ సాంగ్ మనందరితో పాటు కలిసి చేస్తున్నారా లేదా కూడా తెలియట్లేదు. చేద్దామా మరి, వద్దా? మరి మీ ఫ్రెండ్స్ కి ఓపెన్ చేసుకోమని చెప్పండి. నానా ఓపెన్ చేసుకోండి మీ వీడియోస్ అందరు కూడా. ఓకే, మనం చేసే లోపల వాళ్ళు ఓపెన్ చేసుకుంటారని నేను హోప్ చేస్తున్నాను. సో మళ్ళీ పిల్లలు మనం చేసేద్దాం, బలే బలేగా డాన్స్ ఇద్దాం. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. కుష్టు రోగినైనా గాని నా హృదయ వ్యాధి తీసివేయయ్యా. పుట్టు గ్రుడ్డి వానికి సైతం చూపునిచ్చినావయ్యా, నా గ్రుడ్డితనము తీసివేయయ్యా. నా హృదయము నిండా నీవే, నా చూపుల నిండుగ నీవే, పరిశుద్ధుడ నిన్నే శ్రద్ధగా కొలిచి శుద్ధిగా జీవిస్తా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. సూపర్ పిల్లలు, బలి బలిగా చేశారు. ఓకే, ఇప్పుడు కొత్త పాట మనం నేర్చుకోబోతున్నాం కదా. నిన్న చాలా టచింగ్ సాంగ్ మనం అందరం విన్నాం, అవునా? మన పేరెంట్స్ కూడా విన్నారు. నిన్న మీకు ఎవరైతే పేరెంట్స్ ఎవరైతే రాలేదో వాళ్ళకి ఒక చిన్న టాస్క్ ఇవ్వబడింది. సో ఆ టాస్క్ పిల్లలు ఎవరైతే పేరెంట్స్ తీసుకొని రాలేదో ఆ టాస్క్ చేశారా లేదా? నిన్న ఎంతమంది పేరెంట్స్ వచ్చారు, మనతో పాటు సాంగ్ చూశారు? ఓకే, ఆహ్లాదిత అలంకృత ఇక్కడన్నా మీరు? మీ మమ్మీ గాని మీ డాడీ గాని చూసారా నిన్న పాట పెట్టినప్పుడు? చూడలేదు అక్క. లేదా, మరి నువ్వు చూపించావా సండే స్కూల్ అయిపోయిన తర్వాత? రాత్రి చూపించాను అక్క. చూపించావా? మరి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? నేను చూడలేదు అక్క. ఏంటన్నా? నేను చూడలేదు.
నువ్వు చూడలేదు కదన్నా, మీ పేరెంట్స్ కి చూపించావా? చూపించాను అక్క. నువ్వు చూపించావు కదా, మీ పేరెంట్స్ ఏమన్నారు పాట గురించి? ఏమన్నారక్క? బాగుంది అన్నారా? ఓకే, వెరీ గుడ్. ఇంకా పిల్లలు ఎవరు, మీ పేరెంట్స్ ఎవరైతే పాట పెట్టినప్పుడు లేదు, మీరు ఇచ్చిన టాస్క్ చేశారా లేదా? చేశారా నేను నమ్ముతున్నాను. ఇంకా చేయలేని వారు దయచేసి మీ పేరెంట్స్ కి ఈ పాటను చూపించండి పిల్లలు, ఓకేనా? మీ ఒక ఫ్యామిలీ గ్రూప్ లో మీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప ఆశ్చర్యకరాన్ని రాబో రోజుల్లో జరిగిస్తాడని, సమాధానము ప్రేమ సంతోషము ఎల్లప్పుడూ ఉంటుందని మేము ప్రార్థన చేస్తున్నాం, ఓకేనా? ఇవాళ మనకి ఒక మంచి సాంగ్ ఉంది పిల్లలు, ఇది మనకు అందరికీ ఉపయోగపడే సాంగ్, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కానీ. ముఖ్యంగా మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ గా మనం పిలువబడుతున్నాం. బైబిల్ నుంచి ఏదైతే నాలెడ్జ్ పొందుకోవాలని అనుకుంటున్నామో ఆ నాలెడ్జ్ మనము ఈజియెస్ట్ వేగా ఈ ట్యూన్స్ అన్ని చేసి చక్కగా లిరిక్స్ అన్ని రాస్తారు కదా శారా మైకల్, ఆ విధంగానే ఈ యొక్క బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ అన్ని కూడా ఈజియెస్ట్ వే మనం నేర్చుకుంటున్నాం కదా. ఈ ఇప్పుడు వచ్చే పాట కూడా మనము చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. యాకోబు సంతానము 13 మంది పిల్లలు, ఆ 13 మంది పేర్లను ఈజియెస్ట్ వేగా ఈ పాట రూపంలో మనం నేర్చుకోవచ్చు. అయితే ఇది ఒక చిన్న టాస్క్ ఇవ్వబడింది. ఎవరి దగ్గర నుంచి అంటే శారమంగల దగ్గర నుంచి ఒక చిన్న టాస్క్ ఇవ్వబడింది. టాస్క్ ఏంటంటే అందరు పిల్లలకి అలాగే న్యూ టీచర్స్ కి, ఎవరైతే టీచర్స్ కొత్తగా వచ్చారో వాళ్ళకి అందరికి, మాకు మీకు సేమ్ టాస్క్, ఓకేనా? టాస్క్ ఏంటంటే ఈ పాట ప్రారంభంలో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది పిల్లలు, ఒక చిన్న గేమ్ ఆడుకునేటట్టు. యాకోబు సంతానం వాళ్ళ భార్యలు ఏ విధంగా ఉన్నారు, ఎటువంటి గేమ్ ఆడారు, ఏంటిది అవన్నీ చక్కగా ఆ సంతానాన్ని గురించి వివరించడం జరిగింది. శాలెం అంకుల్ చక్కని ఒక గ్రాఫ్ రూపంలో చక్కగా చేసి అక్కడ మనకు చూపిస్తున్నారు. ఇది మనం టీచర్స్ కూడా చేయవచ్చు, పిల్లలు మీరు కూడా చేయొచ్చు. ఈ పాటను మీరు నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చిన తర్వాత మీకు ఒక రోజు కాంపిటీషన్ ఉంటుంది, ఆ కాంపిటీషన్ లో మీరు కూడా ఆ ఒక ఎక్స్ప్లెనేషన్ ఎలాగైతే చేయబడిందో మీరు కూడా మీ యొక్క పిక్చర్స్ కానీ ఏదైనా ఐటమ్స్ కానీ యూజ్ చేసుకొని మీరు ఆ సంతానాన్ని గురించి ఆ వీడియోలో ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేయబడిందో మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ ఒక కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళు సీనియర్స్ జూనియర్స్ అలాగే ప్రైమరీస్ కూడా మేము గిఫ్ట్స్ ఇస్తున్నాం. గిఫ్ట్స్ అంటే ప్రైజెస్ అంటే ఐ మీన్ సర్టిఫికెట్స్, ఓకేనా? అందరూ కూడా ఈ యొక్క పాటను ప్రాక్టీస్ చేయండి, బాగా బాగా నేర్చుకోండి, అలాగే కాంపిటీషన్ లో విన్ అవ్వండి, ఓకేనా? టీచర్స్ అందరికి కూడా ఒక ఫెనల్ బోర్డ్ లో మీరు కూడా చిన్న చిన్న పిక్చర్స్ ని యూజ్ చేసుకోవడం కానీ పేర్లను యూజ్ చేసుకోవడం కానీ ఈ వీడియోలో ఉన్న ప్రారంభ ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకొని వచ్చినట్లయితే మీకు కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో మనమందరం కూడా ఏకీభవించి ఈ పాట నేర్చుకొని మనం కూడా ఏకాంతంగా మనం ఇవన్నీ కూడా సాధిద్దాం, ఓకేనా? హియర్ గో విత్ సాంగ్. యాకోబు సంతానం 13 మంది పేర్లు మనం ఇలా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. లేజీ అనే పేరు గల ఒక టీం ఆటకు దిగారు. ఈ టీంలో లేయా జిల్పా ఉన్నారు. వాళ్ళకెదురుగా రాబీ అనే టీం ఆటకు దిగారు. రాబీ అంటే రాహేలు, బిల్హా. మొట్టమొదట యాకోబు అనే బంతి లేయాకు ఇవ్వబడింది. అప్పుడు లేయా 4 పాయింట్లు కొట్టింది. రూబేను, షిమ్యోను, లేవి, యూదా. లేయా తనకు క్రాస్గా ఉన్న బిల్హాకు బంతి విసిరింది. బిల్హా ఆ బంతిని పట్టుకోగానే 2 పాయింట్లు సంపాదించింది. దాను, నఫ్తాలి. బిల్హా ఆ బంతిని తనకెదురుగా ఉన్న జిల్పాకు విసిరింది. అప్పుడు జిల్పా బంతి పట్టుకోగానే 2 పాయింట్లు సంపాదించింది. గాదు, ఆషేరు. అప్పుడు జిల్పా ఆ బంతిని తన ప్రక్కనే ఉన్న లేయాకు విసిరింది. లేయా బంతిని పట్టుకుని 3 పాయింట్లు సంపాదించింది. ఇస్సాకారు,
జెబూలూను దీనా. లేయా ఆ బంతిని తనకెదురుగా ఉన్న రాహేలకు విసిరింది. రాహేలు ఆ బంతిని పట్టుకుని 2 పాయింట్లు సంపాదించింది. యోసేపు బెన్యామీను. Shimyonu levi yuda, Rubenu shimyonu levi yuda. Danu Naftali, gadu Asheru. Danu Naftali, gadu Asheru. Issakaru Zebulunu dina, Yosepu Binyaminu. Issakaru Zebulunu dina, Yosepu Binyaminu. శమక మీరు రాలేదని మాకు జాయ్ కంప్లైంట్ చేస్తున్నారు ఏంటో. ప్రైజ్ ది లార్డ్ శమక. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. అందరికి ప్రైజ్ ది లార్డ్. మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ శమలక. ప్రైజ్ ది లార్డ్. అక్క దగ్గు దగ్గిందా? తగ్గిందమ్మా. మీరందరూ ప్రేయర్ చేస్తున్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అన్న మాట్లాడతారేమో కదా. నేను ప్రైజ్ లాడ్ చెప్పానని. అవునమ్మా. అంటే ఓకే, దాని పర్పస్ ముందు చెప్పాలి కదా. మెంటలీ నువ్వు చెప్పమ్మా. అసలు టాస్క్ ఇచ్చావా? చెప్పేసాక అయితే అమ్మ మీరు చేసే పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం ఒక పాట చూసాం కదా, ఒక కూడా మనం ఆడుకోవచ్చు. అయితే దాన్ని ఎలా ఆడాలి, ఏం చేయాలి అనేది తర్వాత మనకి అంకుల్ చెప్తారు అనమాట. అయితే దాన్ని చెప్పే ముందుగా అది ఆడాలంటే కొంతమంది ప్రిపరేషన్ మనకు ఉండాలి పిల్లలు. కాబట్టి ఆ ప్రిపరేషన్ ఏంటో నేను మీకు చెప్తాను. మరి ఇలా ఇది ఫ్లెన్నెల్ అంటారు, బోర్డు అంటారు దీన్ని. మీ దగ్గర ఏమైనా ఇంట్లో డాడీ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎప్పుడైనా క్లాత్ ఏమైనా బండి తుడుచుకోవడానికి తెచ్చుకున్నది ఏమైనా ఉందా ఇంట్లో? అప్పుడప్పుడు కంప్యూటర్ తుడుకోవడానికి కానీ మెత్తగా క్లాత్ తోటి అలా వాడుతూ ఉంటాం కదా. ఇక్కడ ఎవరి దగ్గర ఉందా పిల్లలు? ఒకవేళ లేకపోయినా టర్కీ టమోస్ ఉంటాయి కదా మెత్త మెత్తగా ఉంటాయా, అలాంటిది వాడినా పర్వాలేదు పిల్లలు. అది ఉంటే ఇంట్లో మమ్మీని అడగండి, చెప్తారు ఆ క్లాత్ బండి తుడుచుకునే క్లాత్ పెట్రోల్ బంక్ లో అమ్ముతారంట కదా, అలాంటిది మన ఇంట్లో ఉందా మమ్మీ అంటే మమ్మీ వెంటనే తీసుకొచ్చేస్తారు నీకు. సరేనా? అలాంటి క్లాత్ తోటి మీరేం చేయాలి, ఎగ్జామ్ ప్యాడ్ ఉంది కదా పిల్లలు, దీనికి ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు పిల్లలు. మీరు బోర్డు అంతవరకు అంత బోర్డు మనం తయారు చేసినా ఆ క్లాత్ ని దీనికి ఇలా పెట్టేసి చుట్టూ క్లిప్స్ పెట్టేయండి. ఓకేనా? ఈ చుట్టూ ఇట్లా క్లిప్స్ పెట్టేసుకోండి. అలా మీ దగ్గర బట్టలు పెట్టుకునే క్లిప్లు ఉంటాయి కదా, అలాంటి క్లిప్స్ పెట్టుకోండి. అర్థమైందా? అలా మొత్తం ఈ బోర్డు అంతా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోండి పిల్లలు. ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి అంతే, స్టిఫ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆడుకోవాలనుకుంటున్నాం కదా, ఎలా ఆడుకోవాలి ఏంటి చూసి చెప్తాను. ఇప్పుడు మనం కొన్ని స్లిప్స్ తయారు చేయాలన్నమాట.
కొన్ని స్లిప్స్ తయారు చేయాలి. దానికి వెంటల మీ దగ్గర సెలో టైప్ ఉంటాయి కదా, మీ దగ్గర ఫ్లెన్నెల్ క్లాత్ అని పేపర్ అని మొక్కుమల షీట్ అని ఉంటాయి తెలియకపోవచ్చు, కానీ మీ దగ్గర సెలో టైప్ ఉంది కదా, దాన్ని తీసుకొని వెనక మనం ఒక ఒక కలర్ఫుల్ షీట్ తీసుకొని దానికి ఇట్లా అంటిస్తే ఇలాంటివి పోతుంది పిల్లలు. ఆ సెలో టైప్ పట్టుకొని ఇట్లాగా అంటించవచ్చు. అయితే ఈ అంటించినప్పుడు వెనకాల ఏం చేయాలి అని అంటే, నేను ఇక్కడ చూడండి ఏం రాశానా, నేను జోకర్ అని రాశాను కదా, కనిపిస్తుందా? అది నేను జోకర్ అని రాశాను కదా. ఇప్పుడు దీంట్లో మీరు పేర్లు రాయాలన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఇస్సాకారు, జెబులూను, యూదా, అవన్నీ పేర్లు ఉన్నాయి కదా పిల్లలు, రూబేను, షిమ్యోను, ఆ పేర్లు అన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు రాసుకొని స్లిప్స్కొని ఆ స్లిప్స్ కి సెలో టైప్ అంటించి ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు దాని ఇలా ఇస్తే ఈజీగా వచ్చేస్తుంది అని చెప్తున్నాను పిల్లలు, ఎందుకంటే ఇంకా ఇంకా టెక్నిక్స్ ఉంటాయి కానీ అవన్నీ మీరు వెంటనే చేయలేరు కాబట్టి ఇలా సులువుగా ఉండే పద్ధతి నేను చెప్తున్నాను, ఓకేనా? అప్పుడు దాన్ని మనం ఇలాగ అంటించుకోవచ్చు. ఇప్పుడు అన్న మనకి ఆట నేర్పిస్తారు, ఆట నేర్పించినప్పుడు ఈ స్లిప్స్ మనం తీసుకొని అందులో ఏముందో చెప్తాం అన్నమాట, ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా, అర్థమైంది కదా. మీ దగ్గర ఈ క్లాత్ లేకపోయి ఉన్నట్లయితే మెత్తటి క్లాత్ ఏదైనా ఉంటే చూడండి, ఇంట్లో టర్కీ టవల్ అయినా మీరు వాడుకోవచ్చు, అలాంటి టర్కీ టవల్ అన్నా తీసుకోండి. మెత్తగా బనియన్, డాడీ వాళ్ళు లోపల వేసుకుంటారు బనియన్స్, అలాంటి బనియన్ క్లాత్ అయినా పర్వాలేదు పిల్లలు, అదైనా తీసుకోండి. ఎగ్జామ్ ప్యాడ్ కి పెట్టేసి క్లిప్స్ పెట్టేసేయండి, క్లిప్స్ పెట్టేస్తే చక్కగా స్టిక్ గా ఉంటారన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక చిన్న స్టిక్కర్ రెడీ చేసుకోండి కలర్ఫుల్ గా, ఏదైనా పర్వాలేదు డిజైన్. ఆ స్టిక్కర్ కి వెనకాల మీరు ఏం చేయాలంటే పేరు రాసుకుంటారన్నమాట. అక్కడ ఏం పేరు రాయాలో, ఇస్సాకార్ గాని, యూదా గాని, జెబులూని, ఏదైనా ఒక పేరు రాసుకుంటారన్నమాట. దానికి మనం ప్లాస్టర్ మన గిఫ్ట్ బాక్స్ కి దాని మీద మనం పెడతాం చూసారా, నేమ్ దాన్ని పెట్టినప్పుడు అక్కడ ఇలా అంటిస్తారు కదమ్మా గిఫ్ట్ గిఫ్ట్ ప్యాకింగ్ చేసినప్పుడు, ఆ టైప్ లో తీసుకోవచ్చు అనమాట, ఈజీగా మనం తీసేసుకోవచ్చు, ఓకేనా? గాడ్ బ్లెస్ యు నానా. అన్న అమ్మా, ఓకే పిల్లలు, ఈ యాకోబు సంతానం 13 మంది పేర్లు మీరు నేను చెప్పినట్టుగా చెప్పాలి, అంటే నేను స్క్రీన్ మీద చెప్పాను, ఎగ్జాక్ట్గా మీరు జూమ్లో చెప్పాలి. ట్రై చేయండి అందరు కూడా. ఈరోజు మినియాక గ్రూప్లో పెట్టాను కదా వీడియో, మళ్ళీ చూడండి, చూసి అలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అలా ఎవరు చేస్తారు, ఎవరు ప్రయత్నం చేస్తారు, వీళ్ళేం ప్రయత్నం చేస్తారు అన్నాడు. ఇంకా ఎవరికి ధైర్యం ఉంది, ఎంజాయ్ చేస్తానంటున్నాడు. సెలీనా చేస్తుందట, కృష్ణ చేస్తుందట, ఓకే. ఎప్పటిలోగా చేస్తారు, ఎప్పటిలోగా రూత్ ఎంజాయ్ చేస్తారా? బాగా చూడండి, ఎగ్జాక్ట్ నన్ను ఇమిటేట్ చేయండి మీరు, ఓకే? నన్ను ఇమిటేట్ చేసి నేను చెప్పినట్టుగా చేయాలి. అయితే అందులో నేను వీడియోలో చూపించాను అవన్నీ కూడా, మీరు చేత్తో చూపిస్తారు, ఒక్కొక్క ఆ స్లిప్ అంటిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు యాకోబు సంతానం 13 మంది పేర్లు మనం ఇలా జ్ఞాపకించుకోవచ్చు. 2 టీమ్స్ ఆడుతున్నారు, ఒక టీం పేరు లేజీ అని లేజీ బొమ్మ స్లిప్ అంటించాలి, ఇంకో టీం రాబీ అంటిస్తారు, అలా అన్నమాట. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మ చెప్పమ్మా. చెప్పండి అన్న. బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసి అప్పుడు జూమ్లోకి రావాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. లేకపోతే ఇంకో పని చేయండి, వీడియో తీసి పెట్టండి సండే స్కూల్ గ్రూప్లో, అలా కూడా చేయొచ్చు, ఓకేనా? రైట్ అమ్మా. పిల్లలు మరి అందరు విన్నారు కదా, మీరు చక్కగా పాట మళ్ళీ మళ్ళీ వినండి, అందులో ఉన్న పేర్లు అన్ని రాసుకోండి. ఏ గ్రూప్ లో ఎవరు ఏ పేర్లు ఉన్నాయో మరొకసారి మీరు బాగా నోట్స్ లో రాసుకోండి, ఒక 10 టైమ్స్ బాగా అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. అప్పుడు మీరు ఒక గేమ్ లాగా, మీరు మీకు ఇష్టపడిన గేమ్ లాగా దాన్ని ఆడి మాకు చెప్పచ్చు. ఎలా అయినా కానీ మీకు పేర్లు అన్ని కంటత రావాలి పిల్లలు, సరేనా? ఇది కొత్త ఆట మనం కనుక్కుందాం, సరేనా? ఎవరు ఏవేవో ఆడుతున్నారు కదా, కానీ మనం కొత్త ఆట కనుక్కుందామా? మరి ఎంతమందికి ఇస్తాం అలాగా? సరే సరే, మరి ఎవరు వస్తారో మేము చూస్తాం, ఓకేనా? అయితే మరి మెమరీ వాస్ టెక్నిక్ వెళ్ళిపోదామా, ఓన్లీ 15 మినిట్స్ ఉంది, 5:30కి నేను తీసేసుకుంటాను, ఓకే? ఈ 15 మినిట్స్ లో మెమరీ వాస్ టెక్నిక్ వెళ్ళిపోదాం. ఎవరైనా ఉన్నారా చేసిన వాళ్ళు? అసలు yes sarana homework chesara nana okay selina yes selina here ruth and joy please lord nana unmute cheskondi
పట్లేనా? ప్రైజ్ లార్డ్ అన్నా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్. వెరీ గుడ్ నానా, సూపర్. గాడ్ బ్లెస్ యు. వావ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఆల్ రైట్, చెప్పనన్నా. ఈ ధర్మశాస్త్రమందు గంధమును దివారాతమును దానిని ధ్యానించినట్టు నీవు చక్కగా ప్రవర్తిస్తావు. యెషయా యెహోషువా. వెరీ గుడ్. Wow, very good. God bless you. Very good. అన్న నేను నాది మరి చెప్తానన్నా. చెప్పనను. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఓకేనా? Very good, very good. God bless you. Next, Akka. Yeah, Anna. Praise the Lord. Praise the Lord, Anna Selena. Praise Lord. Very good. Very good, Nana. God bless you. LED display kunchi PowerPoint rasana anna. Oh, very good. Prayer book anna. Memory verse. All right. Very good, Nana. Memory verse. Very good, Anna Selena. This book of the Lord shall not depart out of their mouth. Wow, very good. Joshua 1:8. Yes, God bless you. Chala baga cheppavana. Very good. All right, next. Praise the Lord anna. Praise the Lord nana Alankrita. Ennati homework anna. Very good nana. God bless you. God bless you. Very good nana. So meer homeworks anni paper lo raasi pettunara, file chesukuntunara? Paper lo raasi oka sanchilo pettukoni untunnam anna. Oh, very good. God bless you. Mari prayer notes? ప్రేయర్ నోట్స్ రాయలేదన్నా. మరి ప్రేయర్ చేసావా? చేసా. దేని గురించి చేసావు? 500 డేస్ అన్నా. స్పెసిఫిక్ గా ఒక ప్రేయర్ పాయింట్ ఉంది కదా, గ్రూప్ ఫాలో అవ్వాలి. సరేనా? సరే అన్నా. ఆల్ రైట్, నెక్స్ట్ టైం. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ లార్డ్ నానా. ఏంజలినా. Praise the Lord, Anna. Praise the Lord. Anna, నేను హోంవర్క్ చేయలేదు అన్న. Okay, it's okay, Nana. Prayer notes రాసావా మరి? లేదన్నా. ఈరోజే వచ్చానన్నా. మరి గ్రూప్ ఫాలో అవ్వట్లేదా మీరు? మరి రేపు నుండి హోంవర్క్ చేసుకొస్తానన్నా. Okay. మెమరీ వర్స్ ప్రేయర్ నోట్స్ ఖచ్చితంగా రాయండి. ఓకేనా? గ్రూప్ లో ఖచ్చితంగా పెడుతున్నాం కదా, ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే అన్నా.
All right. God bless you, Nana. Thank you, Anna. Okay. Praise Lord, Nana. Sahana. Nana, unmute cheskova. Sahana. Yes, praise Lord. Wow, beautiful. Baa raaskunnavu, Nana. Wonderful. God bless you, Nana. Thou shall meditate. Therein, day and night, and then, thou shall have good success. Joshua, 1:8. Wow, super, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. God bless you, Nana. Okay, Sahana. Very good. Sahana. Namaskaram. Sahana. Yes, Uncle. Nee na peru enta ma? Shani. Sadhu akla. Sir, dan mundu PR ane undi. PR ante enti? Pastor. మరి ఇంతవరకు నువ్వు నాకు పరిచయం కాకపోవడం కారణం ఏంటో తెలుసా? నువ్వు స్టార్టింగ్ లో రావట్లేదు. ఎగ్జాక్ట్ గా 4:30 వస్తే అందరి పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. ఎవరు 4:30 వస్తారో వాళ్ళతో మేము కబుర్లు చెప్పుకుంటున్నాం. దాటిపోయిన వాళ్ళకి కబుర్లు లేవు ఖాళీ. కాబట్టి రేపు నీతో కబుర్లు ఆడుకోవాలంటే 4:30 రావాలి. ఓకేనా? రైట్ రైట్. ఎవరైనా పిల్లలు లేట్ గా వస్తే మీ కబుర్లు కట్టు. మీరు 4:30 వస్తే చక్కగా బోర్డు కబుర్లు చెప్పుకోవచ్చు మనం అందరం కూడా. అవునా? ఇంకా ఎర్లీగా వస్తే 4:25 వస్తే ఇంకా ఎక్కువ. మీతోనే ఇంకెవరు ఉంటారు కదా అప్పుడు. రైట్ రైట్ అమ్మా, క్యారీ ఆన్. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ డే సీన్ అన్నా. ఏంజల్ ప్రైజ్ లార్డ్ అన్నా, అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్. నిన్నటి హోంవర్క్ అన్న. వావ్, వెరీ గుడ్ నాన్న. ప్రే విత్ అవుట్ సీజన్ చేస్తాం చెప్పు నాన్న. టుడేస్ మెమరీ వర్డ్స్ అన్న. వావ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. This book of the law not depart out of the thy mouth. Thou shall meditate day and night. There in day and night. And then thy shall have good success. Joshua 1:8. Very good, Nana. Super. God bless you. Chala baga cheppavu. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 points. God bless you, Nana. Thank you, Nana. All right. Give Naru. Praise the Lord. Joel. Hey. Double Ayaraka. Praise the Lord.
ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఎడతెగా చేయుడి పదిహేను. వెరీ గుడ్. చాలా బాగా చెప్తారు. Praise the Lord, Harsha. Praise the Lord, Akshara. Praise the Lord, Chepakka. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Sai. Praise the Lord, Me, Yashwant, Harshita. And the key, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Praise the Lord, Akka, Harsha. Praise the Lord, Akka, Harsha. God bless you all. Hi, Krishna, praise Lord Nana. Unmute chesukova. Praise the Lord, Anneya. Praise the Lord, Nana. Edi ma hero Kathy. Oi. Hi, Kathy. Praise the Lord. Ela undi cheyi. Ela undi Kathy. Kotti kottara. Okay. Ayyayyo. మళ్ళీ పడిపోయినా మళ్ళీ దెబ్బ తోస్తాయి. ఫోన్ పడిపోయింది అక్క, పర్లేదు అక్క. ఓకే, డల్గా ఉన్నాడు. ఇది ఫస్ట్ టైం క్యాటి, అలాగ ఉండకూడదు. నువ్వు తగ్గిపోతాదిలే. మరి హోంవర్క్ ఏది? ప్లీజ్ లార్డ్. Very good, Nana. Okay, adi Kathy di idi nide Nana Krishna. Very good. God bless you, Nana. Super. Wow, very good, Nana. God bless you. Chala baga chesaru. Praise Lord, Nana. Praise Lord. Super. Very good, Kathy. Thank you, Anya. Praise Lord, Nana. God bless you. Are prayer notes? Prayer notes, Anya. All right, sir. Next time, last time, sir, na, much spoken. Right? God bless you. All right. ఇంకా ఎవరున్నారు హోంవర్క్ చూపించడానికి? మీ కెమెరా ముందు ఒకసారి పెట్టండి. ఒకసారి విలియమ్స్ స్పాట్లైట్ చేవాక నాకు అవ్వట్లేదు. నానా, శాంసన్ అండ్ జోసెఫ్ అలా ఈమోజీ సేమ్ పెట్టద్దు నానా. ఓకేనా? ఒక దగ్గర పెట్టేయండి మీ కెమెరాని, స్టిఫ్ గా ఒక దగ్గర పెట్టేసేయండి అన్నా. అట్లా కెమెరా సరిగా పెట్టకపోతే ఇక్కడ వీడియో ఆగిపోతుంది అంతే. ఆటోమేటిక్ గా మీకు మీరు కనిపించకుండా ఆగిపోద్ది అంతే. ఆటోమేటిక్ గా ఆగిపోద్ది, అట్లా మూమెంట్స్ వస్తాయి కదక్క. అవునక్క, అందుకనే మీ సెల్ కదపకుండా పెట్టాలి అలాగా. సరేనా శాంసన్? గుడ్ బాయ్. ఓకే నానా విలియమ్స్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నానా. హోంవర్క్ చేయలేదు నా స్కూల్ వల్ల. ఓకే, మెమరీస్ నేర్చుకున్నావా? నేర్చుకోలేదు నా విలియమ్. ఇంకెప్పుడు నేను ఆ మాట వినకూడదు. సరేనా? హోంవర్క్ లేదు అంటున్నావు, స్కూల్ కి వెళ్తున్నావు, స్కూల్ వర్క్ చేస్తున్నావు కదా, అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని మాటలు. మన నోట్స్ లో రాసుకోవాలని చెప్తున్నా ప్రతిసారి. ఏసీ మనం తిట్టట్లే కదా, ఏసీ ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ప్రార్థించకపోయినా, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా అని అలా చూస్తూనే ఉంటారు. ఒక రోజు మాత్రం మనం చనిపోయిన తర్వాత నేను బిజీ అని చెప్తారు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామని చెప్పుకున్నప్పుడు నరకానికి వెళ్ళిపోతాం అని. అప్పుడు దేవుడు మన పక్షాన్ని బిజీ అని చెప్పకూడదు.
ఇప్పుడు మనం ఎంత బిజీ అయిపోయినా ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు నిద్ర మానుకొని హోంవర్క్ చేయాలి. ఓకేనా? సరే, నువ్వు అట్లానే ఉండు. నెక్స్ట్ హదస్ అన్మ్యూట్ చేసుకున్నాను. నీతో పాటు ఎవరు? వెరీ గుడ్ అన్న, గాడ్ బ్లెస్ యు. నిన్న ప్రేయర్ నొచ్చన్నా. వెరీ గుడ్ అన్న. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. మొదటి తెస్సలోనికేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. Very good, Nana. Just go away. All right, Nana. Iroju memory verse Nana. Ee dharma shastra grandhamlo neevu bodhimpaka tappipokoladu danilo raayabadina vaatanniti prakaramu cheyataku neevu jagratha padunatlu divaratramu dani dhyaninchina edala nee margamnu vardilla chesukoni chakkaga pravartinchalavu. Yehoshua 1:8. God bless you. Praise Lord, Nana Jason. Jai. Tamu edi. Tamudu, rakshari. Madachinde. Rakshari. Makka, you chala chala power unnakka. చాలా బాగా చేశారు. నిమ్మక్క పిలవకుండా వస్తే ఇంకెంత బాగున్నక్క. అది కదక్క, మరీ ఎంత పిలవగానే ఒక్క పిలుపుతో వచ్చేసాడు అంతే. మరి గ్రేట్, ఒక్కొక్కసారి మనం పిల్లలం కాబట్టి ఆడుకుంటాం. మరి అది రావట్లేదు. అప్పుడు రా ఒకసారి. గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేశారు. టీచర్ ఉన్నా హోంవర్క్ చూపించాల్సింది. మీ హ్యాండ్ రేస్ చేయండి. ఓకే స్నేహి, ప్రైజ్ లోడ్ నానా. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు అన్న, సూపర్ వండర్ఫుల్. వెరీ గుడ్ అన్న. బి ష్యూర్ దట్ ద బుక్ ఆఫ్ ద లా దట్ ఆల్వేస్ రీడ్ ఇన్ ద వర్షిప్. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించు ఎడల నీవు మార్గము నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. యెహోషువ 1:8. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. ప్రే నోట్స్. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. ఓకే సంహిత, నీ వర్షన్ నువ్వు చెప్పలేదు, ఇంగ్లీష్ లో చెప్పావు. ఏ వర్షన్ లో చెప్పావు ఇంగ్లీష్ లో? ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో వాక్యం చెప్పావు కదా, అది ఏ వర్షన్ బైబిల్ నుంచి? టుడే ఇంగ్లీష్ వర్షన్ అన్న. ఆల్ రైట్, మర్చిపోకండి, ఎవ్రీ టైమ్ ఇంగ్లీష్ లో చెప్పినప్పుడల్లా అది కేజీవీఓ టుడే ఇంగ్లీష్ వర్షన్ లో చెప్పాలి. ఓకేనా? ఓకే అన్న. ఆల్ రైట్, నెక్స్ట్ చార్ల్స్, ఇక్కడ తొందరగా. ప్రైజ్ లార్డ్ నానా. నెమరి వర్షన్. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు.
వెరీ గుడ్ నన్నా. ఈ ధర్మశాస్త్రం గ్రంథమును నీవు బోధింప నీవు బోధింపక నీవు బోధింపక తప్పిపోకూడదు. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000 points. God bless you, Nana Charles. All right. God bless you, Nana. Inke evaru unnara Nana homework chupinchalsina vallu? Yes, Joy and Lily. Praise Lord, Nana. Very good. God bless you. Very good. Very good, Nana. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోవకూడదు. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. Very good, Nana. God bless you. All right. Inkevaru unnara? 1, 2, 3. Ante, akka, over to Nimna akka. Okay. Praise the Lord, Tanya. Pillalu andariki, praise the Lord. మరి చక్కగా మీ హోంవర్క్ మీరు తీసుకొచ్చారు, చక్కగా మీరు రాసేసారు కదా, చాలా సంతోషం. అది మీ హృదయాల్లో మీరు భద్రపరచు, తప్పిపోక అని ఉంది కదా అందులో. కాబట్టి మీరు చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలు, ప్రతిరోజు వాక్యం చదువుదాం. సారీ, మళ్ళా నేను ఒకసారి చెప్తున్నాను, విలియమ్స్ నేను గట్టిగా మాట్లాడాను, కాకపోతే ప్రతిరోజు మనం వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, కండిషన్ అంతే. కాబట్టి ఇంకెప్పుడు మీరు అలా చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ నోట్బుక్ లో మీ మెమరీ వర్స్ మీరు రాసుకోండి. అది దేవుని వాక్యం ఫస్ట్ మీరు రాసుకుంటే మీ తర్వాత మీ నెక్స్ట్ మీ క్లాస్ వర్క్ బుక్ ఎన్ని చేసుకున్నా దేవుడు జ్ఞానాన్ని మీకు ఇస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పిల్లలు. కాబట్టి ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? వాక్యానికి ఇవ్వాలి. సరేనా? అందరూ కలిసి ఒకసారి ప్రేయర్ పొజిషన్ వచ్చేసాయండి పిల్లలు. ప్రేయర్ చేసుకుందాం మరొకసారి. ప్రేయర్ పొజిషన్ అనగానే వచ్చేసాయి అలా. 1, 2, 3. సర్వోన్నత సకలాశీర్వాదాలకు కారణభూతున్నాం. ఏకైక హనుమాన్ మీ లెక్కలేని వందనములు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా వాక్య భాగంలోకి మేము వెళ్తుండగా ప్రభా, మీరే నాతో మాతో మాట్లాడమని మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ యొక్క అభిషేకం నాపై ఉంచండి తండ్రి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా అర్థమవు రీతిలో మీరే బోధించమని మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. చేరు వచ్చి మమ్మల్ని అందరూ కూడా నీ పాదం నుంచి అంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానయన్న యేసుక్రీస్తు అన్న మమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్తున్నారు పిల్లలు, చాలా సంతోషం. అయితే మనం ఫస్ట్ గా బైబిల్ ఓపెన్ చేద్దామా. నిర్గమకాండము, ఎక్సోడస్ 25th చాప్టర్ 8th వర్స్, 65, పేజ్ నెంబర్ 65. ఓకే, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఇది మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది, మనం పార్ట్ 3లోకి మనం ఈరోజు వెళ్తున్నాం పిల్లలు. సరేనా? అయితే ఈ పరిశుద్ధ, ఈ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎందుకు పిల్లలు వారికి ఇస్రాయేలు ప్రజల మధ్యలో వాళ్ళతో మోషే గారితో చెప్పి దానిని నిర్మింపచేశారు కదా, అంత కూడా కొలతల ప్రకారంగానే ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు పిల్లలు. ఎందుకు అని అంటే దేవుడు చెప్పి మొట్టమొదటి దేవాలయం, కొలత ప్రకారం దేవుడు చెప్పగా నిర్మించిన మొట్టమొదటి దేవాలయం ఏది? ఈ ప్రత్యక్ష గుడారము. జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలు, ఎప్పుడైనా సడన్ గా క్విజ్ లో పెట్టాం మరి పాయింట్. సరేనా? మొట్టమొదటి దేవాలయం ఏది? సొలొమోను దేవాలయం చెప్తాం కదా. ఇక్కడ దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా నిర్మించారు ఎవరు? మోషే గారు అనమాట. ఇది ప్రత్యక్ష గుడారము. సరే, మరి అసలు ఈ ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉన్నాయో ఏంటో మనం చూసేద్దామా పిల్లలు.
ఓకే మనం ఈ రోజు హోలీ ప్లేస్ మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు ఈ టబర్నికల్ పార్ట్ త్రీ హోలీ ప్లేస్ పిల్లలు సరే ఇక్కడ ఏమి రాయబడింది ఇది ఎక్కడ రాయబడింది మరి దీని గురించి మనం అన్ని వివరాలన్నీ కనుక్కుందాం ఇదంతా చూసారు కదా పిల్లలు ఇదంతా కూడా ప్రతిది కూడా దేవుడు కొలత ప్రకారంగానే చెప్పారు ప్రతిదానికి కొలతలు ఉన్నాయి అవి ఒక చాలా చాలా ఒక ఒక వ్యక్తితోటి దేవుడు దాన్ని మేము దేవుడు ప్రత్యక్షంగా మోషే గారితో మాట్లాడారు నేను ఇంకొక పేరు బెసలేలు అనే పేరు తర్వాత నేను అతని గురించి మీకు చెప్తాను పిల్లలు అతను ఈ యొక్క మందసాన్ని తయారు చేశారనమాట అతనికి జ్ఞానాన్ని వివేకాన్ని బుద్ధి అన్ని దేవుడు ఇచ్చాడు పిల్లలు అయితే ఇంకా ఇంకా ఇందులో ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం ఓకే మనం లాస్ట్ టైం ఔటర్ కోర్ట్ గురించి మనం నేర్చుకున్నాం కదా ఔటర్ కోర్ట్ గురించి మనం నేర్చుకున్నాము అయితే ఏంటి శరీరము ప్రాణము ఆత్మ అని ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం పిల్లలు హోలీ ప్లేస్ అంటే సోల్ కదా పిల్లలు సరే మరి ఇప్పుడు దానిలో అసలు ఏమున్నాయి ఈ హోలీ ప్లేస్ లో ఏమున్నాయి ఈ ఔటర్ కోర్ట్ ఎవరైనా చెప్పగలరా ఏమున్నాయి చెప్పగలరా పిల్లలు మొన్న ఏం నేర్చుకున్నాము వీడియో గుర్తుందా మీకు చెప్పినానా జాయ్ మా హీరో ఎంతైనా హీరోయే అందులో దేని గురించి మనం నేర్చుకున్నాం అప్పుడు ఔటర్ కోర్ట్ లో ఏమున్నాయి అనుకున్నాము వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా బాగా చెప్పారు ఇద్దరు కూడా బలిపీఠం గురించి తర్వాత కాల్ గంగాళం గురించి మనం ఆ రోజు మనం నేర్చుకున్నాము చక్కగా ఆ యొక్క పాప పరిహారార్థ బలిగా ఎవరు ఆ గొర్రె పిల్లగా వేసుకునిస్తే బలి అయిపోయారని మనం నేర్చుకున్నాం ఇప్పుడు అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం కొద్దిగా పిల్లలు ఇప్పటి వరకు మనకి చూసిన ఆ టెంట్ అదంతట్లో కూడా ఆ రెండే మనకు కనిపించింది బయట చూడగానే ఇప్పుడు లోపల ఏమున్నాయో మనం చూడబోతున్నాం ఇప్పుడు చూడండి అక్కడ కనిపిస్తుందా మీకు అక్కడ ఒక యాజకుడు ఉన్నారు కదా ఆ లోపల ఈ బ్లూ కలర్ లో ఉన్న దాన్ని పైకి కట్టిన తొలగిస్తే అందులో ఏమున్నాయో మనం ఇప్పుడు చూస్తాం అనమాట అక్కడ మీకు అక్కడ ఒక యాజకుడు కనిపిస్తా ఉన్నాడు కదా అక్కడ ఏమున్నాయో ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పిల్లలు మనం ఈ మూడింటి గురించి మనం నేర్చుకున్న ఔటర్ కోర్ట్ హోలీ ప్లేస్ మోస్ట్ హోలీ ప్లేస్ ఈ మూడు భాగాల గురించి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి అస్సలు మర్చిపోకూడదు చెప్పండి ఒకసారి ఔటర్ కోర్ట్ హోలీ ప్లేస్ మోస్ట్ హోలీ ప్లేస్ ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఔటర్ కోర్ట్ హోలీ ప్లేస్ మోస్ట్ హోలీ ప్లేస్ మూడు ప్లేస్లు మీరు ఈ మూడింటిని మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలు మర్చిపోవద్దు మనం ఔటర్ కోర్ట్ గురించి మనం నేర్చుకున్నాం ఇప్పుడు హోలీ ప్లేస్ గురించి నేర్చుకుంటున్నాం ఈ హోలీ ప్లేస్ లో ఏమున్నాయో మనం చూద్దాం ఈ హోలీ ప్లేస్ లో కట్టిన తొలగిస్తే అక్కడ ఏమున్నాయో మనం చూసాం కదా అవి మనం చూడబోతున్నాం పిల్లలు టేబుల్ ల్యాంప్ స్టాండ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ చూద్దాం ఇక్కడ మరి చూడండి ఎంటర్ అయ్యారు కదా గేట్ లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత సాక్రిఫైస్ కన్ఫెషన్ తర్వాత క్లాన్సింగ్ ఫర్గివ్నెస్ వర్షిప్ మనం ఇక్కడికి వచ్చి ఆగుతాం అనమాట ఈ వర్షిప్ హోలీ ప్లేస్ లకు మనం వచ్చి ఆగిపోయాము లోపలికి వెళ్దాం ఇప్పుడు మాత్రం ఈ ఫోర్త్ పాయింట్ లో ఇక్కడ మనం ఆగిపోతున్నాం పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం చూడండి పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మీకు ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా అందులో అసలు ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి అసలు చూద్దామా చూద్దామా పిల్లలు ఏంటేంటో తెలుసుకోవాలనుందా మీకు ఆ సర్కిల్స్ లో ఏమున్నాయో మీకు తెలుసుకోవాలనుందా పిల్లలు ఆ రొట్టెల బల్ల దీపవృక్షము ధూప వేదిక ఈ మూడింటిని ఏమంటారు రొట్టెల బల్ల దీపవృక్షము ధూప వేదిక ఈ మూడింటిని మనం చూడబో అసలు ఎందుకున్నాయి అక్కడ వాటి అర్థం ఏంటి ఎవరు పెట్టారు ఏంటో మనం చూసేద్దాం పిల్లలు ఓకే రొట్టెల బల్ల దీపవృక్షము ధూప వేదిక ఒకసారి చెప్పండి ఎవరైనా రొట్టెల బల్ల దీపవృక్షము ధూప వేదిక మనం నేర్చుకున్నాం కదా చక్కగా ఆల్టర్ ఈ మూడుటి గురించి మీరు అసలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు లోపలికి మనం వెళ్ళగానే హోలీ ప్లేస్ కి వెళ్ళగానే ఈ మూడు మనకి కనిపిస్తున్నాయి పిల్లలు ఈ మూడు కూడా టేబుల్ షోబ్రెడ్ తర్వాత ల్యాంప్ స్టాండ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఈ మూడు కూడా అక్కడ ఉన్నాయి ఈ మూడింటికి కూడా ఒక ప్రత్యేకమైనది ఉంది పిల్లలు కాబట్టి దాన్ని మనం నేర్చుకున్నాం ఎక్కడున్నాయి ఈ మూడు కూడా హోలీ ప్లేస్ లో ఉన్నాయి ఓకే ఈ రొట్టెల బల్ల అంటే ఏంటి అసలు అక్కడ ఏమున్నాయో ఏంటో మనం చూద్దాం
ఓకే, రొట్టెల బల్ల అంటే ఇక్కడ రొట్టెలు రొట్టెలు ఉన్నాయి కదా, ఏంటి అసలు ఆ రొట్టెలు ఏంటి? అవి తినడానికే కదా, మన అందరం తినడానికేనా రొట్టెలు? ఓకే పిల్లలు, అయితే ఈ రొట్టెలు అంటే అవి తినడానికి ఆహారముగా ఉన్నాయి పిల్లలు. ఏంటి ఆహారము? మనకు శరీరానికి కావాల్సిన ఆహారం కదా. అయితే ఈ ఆహారము ఈ 12 రొట్టెలు అక్కడ ఉన్నాయి పిల్లలు. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, రెండు రకాల రెండు దొంతులుగా ఉన్నాయి కదా. ఆ 6 అంటే 12. ఇందాక మనకు ఒక పాట కూడా అంకుల్ మనకు నేర్పించారు కదా పిల్లలు, 12 మంది ఉన్నారు కదా, అందులో పిల్లలు యాకోబు కుమారు 12 మంది, వాళ్ళ పేర్లు కూడా మనం నేర్చుకున్నాం ఈరోజు. నిజంగా మనకి ఈ లెసన్ లో కూడా 12 ఉన్నాయి పిల్లలు. ఇస్రాయేల్ గోత్రికి 12 మందికి సాదృశ్యం, అక్కడ 12 రొట్టెలు అక్కడ ఉన్నాయి పిల్లలు. వారికి ఈ రొట్టెలు ఏంటంటే ఆ ఇస్రాయేలీకి సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఆయనకి పోషణకర్త పిల్లలు. అయితే ఈ రొట్టెలు ఏంటి అని అంటే ఇది ఆహారము. ఇది ఏ ఆహారము? అక్కడ వాళ్ళకి శారీరకంగా ఆహారంగా ఉంది కానీ తర్వాత ఏంటి అని అంటే అది జీవాహారమై ఉన్నానని చెప్తున్నాడు దేవుడు పిల్లలు. యేసు వారితో ఇట్లా నన్ను జీవాహారము, నేనే జీవాహారమై ఉన్నాడు కదా, ఆయనే జీవాహారమై ఉన్నాడు కాబట్టి ఆయన మనం స్వీకరించాలి కదా. ఆయన ఎవరు? జీవాహారం ఎవరు పిల్లలు? యేసు. యేసు అంటే ఎవరు? వాక్యము శరీరధారి అయి కృపాసత్య సమృద్ధుడిగా మన మధ్య నివసించను. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఎవరు పిల్లలు? ఏసయ్య శరీరం దాల్చుకొని, వాక్యము శరీరం దాల్చుకొని మన మధ్యలకు ఆయన వచ్చేసరికి వాక్యమైన దేవుడు, అదే జీవాహారం. కాబట్టి మనం ప్రతిరోజు వాక్యం చదివితేనే మనకి బలం వస్తుంది, మన ఆత్మకు బలం వస్తుంది. అప్పుడు సైతాన్ని మనం ఎదిరించగలం. వాక్యం చదవకపోతే మనం ఇంకా ఎందుకు పనికిరాని వారం పిల్లలు. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? వాక్యం ప్రతిరోజు మనం చదవాలి, వాక్యాన్ని మనం అనుసరించాలి పిల్లలు. ఈ ఆహారాన్ని రోజు మనం బోర్న్విటా తీసుకొని, హార్లిక్స్ తీసుకొని, అమ్మ పెట్టిన టిఫిన్ తిని, భోజనం తింటేనే కదా రోజు రోజుకి బలం వస్తుంది. ఒక్క పూట మానేస్తే మనం ఇలా పడిపోతాం కదా పిల్లలు. కానీ ప్రతిరోజు మనం తింటేనే కదా హెల్దీగా మనం. అలాగే ప్రతిరోజు కూడా మన వాక్యాన్ని మనం చదవాలి, ఈ జీవాహారాన్ని మనం తీసుకోవాలి. అది మనకు సమృద్ధి అయిన ఆహారం పిల్లలు. ఈ జీవాహారం అంటే యేసు. యేసేని మన హృదయంలోకి ఆహ్వానించాలి, ఆయనే జీవాహారము అని చెప్తున్నాడు కాబట్టి. మరి ఎవరు? ఆయన వాక్యము శరీరధారి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఇప్పుడు ఎవరున్నారు పిల్లలు మన మధ్య? యేసయ్యే మన మధ్య ఉన్నారు. అప్పుడు ఆహారం అక్కడ ఉండదు, కానీ ఇప్పుడు యేసయ్య మనతోనే మన మధ్యన పిల్లలు. అయితే ఇప్పుడు పిల్లలు ఈ వాక్యము మనం ప్రతిరోజు చదివి మన హృదయంలో భద్రపరచుకోవాలి, అదే మనకి ఆహారమై ఉన్నది కనుక, అది మనకన్నా త్రోవకు వెలుగై ఉన్నది కనుక మనం ఏం చేయాలి పిల్లలు? ప్రతిరోజు వాక్యం చదవాలి. వాక్యం చదివితేనే మనం ఎక్కడికైనా వెళ్ళాలి. వాక్యం చదవకుండా బయటకు అడుగు పెట్టకూడదు. వాక్యం చదవకుండా దేవునితో మాట్లాడకుండా, దేవుని మాటలు మనం వినకుండా, ఎవరితోనే మనం మాట్లాడనే మాట్లాడకూడదు. ఈ కండిషన్ మీరు పెట్టుకోండి పిల్లలు, సరేనా? వాక్యం చదివి అప్పుడు నేను ఏమన్నా చదవాలి, నేను ప్రార్థన చేస్తానే అప్పుడు నేను ఏమన్నా చేయాలి. ముందు దేవుడితో మాట్లాడాలా, అప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు వినాలి. నువ్వు మమ్మీతో, మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ చెప్పేస్తున్నది, మమ్మీ నీకు ఏది చెప్పలేదు అనుకు, నీకు ఎలాగ అనిపిస్తుంది, ఏంటి మమ్మీ ఏం మాట్లాడాడు నువ్వు అని అంటావు కదా. అలాగే దేవునికి నువ్వు అన్ని చెప్పేసిన తర్వాత దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు కదా. ఆ మాట్లాడినప్పుడు నువ్వు అది వినగలగాలి. అది వినాలంటే వినగలిగే చెవులు మనకి కావాలి. అప్పుడు ఏంటి? బుద్ధి రావాలి కదా. బైబిల్ మనం ఓపెన్ చేయాలి. బైబిల్ చదివితే అప్పుడు వాక్యంలో నుంచి దేవుడు మనతోటి మాట్లాడతాడు, అదే మనకి సమృద్ధి అయిన ఆహారం. కాబట్టి ఈ ఆహారాన్ని ప్రతిరోజు భుజించిన తర్వాత అమ్మ చేతి వంట మనం తినాలి పిల్లలు, సరేనా? అమ్మ చేతి వంట తినక ముందు మనం తినాలి అని అంటే ముందు దేవుడిచ్చిన ఆహారాన్ని మనం తినాలి. అదేంటి పిల్లలు? ఏంటది? వాక్యాహారము, బైబిల్ చదవడం. దేవుడు మనకి ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. కాబట్టి ఆ వాక్యం చదవాలి, అదే మనకి ఆహారం. కాబట్టి తర్వాత అమ్మ చేతి వంట మనం తినాలి. సరే పిల్లలు, అయితే ఇక్కడ నిర్గమా కాండము 25-30 ఏముందనంటే నిత్యము, మరి ఏం రాస్తున్నాడు? నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెల బల్ల మీద ఉంచాలని. ఆ రొట్టెలు ఆ యొక్క బల్ల మీద ఉంచాలంట పిల్లలు. మరి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఇస్రాయేలు ఆ యొక్క రొట్టెలు తయారు చేసి ఆ బల్ల మీద ఉంచుకోవాలి. ఇందా చూసాం కదా ఎన్ని రొట్టెలు ఉన్నాయనుకో, 12 రొట్టెలు అక్కడ ఉన్నాయి కదా పిల్లలు. తర్వాత యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవాలని. చూసాం కదా రెండు దొంతులు ఉన్నాయి,
అక్కడ అక్కడ ఒక్కొక్క దాని మీద ఆరు ఆరు అని ఇది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలని వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవాలి. ఈ అహరోనుకున్న ప్రత్యేకత ఏంటి, ఆయన యాజకుడు అనమాట, ఆయన లోపలికి వస్తారు, వాళ్ళ సంతతి మాత్రమే అవి తిన ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని ముట్టుకోకూడదు. పిల్లలు లోపలికి వెళ్ళడానికి అందరికీ అవకాశం లేదు, కొంతమందికి యాజకులకు మాత్రమే. ఇంకా లోపలికి వెళ్ళాలంటే దానికి ఇంకా ప్రత్యేకత ఉంది, పిల్లలు మన యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళవలసి ఉంది. ఈ యొక్క సన్నిధి రొట్టెలు బల్ల మీద ఉన్న రొట్టెలు మరి యాజకులు తింటారు, అవి 12 మాత్రమే ఉంటాయి. ఓకే, ఇంకా మనం ఏం చూస్తాం ఇక్కడ, దీపవృక్షము. దీపవృక్షం గురించి మనం చూస్తున్నాం పిల్లలు. దీపం అంటే వెలుగు, ఇది వెలిగిస్తే ఎన్నున్నాయి అక్కడ కనిపిస్తున్నాయా మీకు, ఎన్నున్నాయి అక్కడ లైట్స్ ఆ దీపవృక్షంలో? 1, 2, 3, 4, 5 ఉన్నాయా? సరిగ్గా చూడండి, కౌంట్ చేయండి. జాయ్ ఎన్నున్నాయి? 7, వెరీ గుడ్. 7 కార్లెస్, వెరీ గుడ్ రూత్, వెరీ గుడ్ నాన్న. దీపము అంటే వెలుగు, దీపం ఎక్కడుంటే అక్కడే వెలుగు వస్తుంది కదా పిల్లలు. ఇక్కడ ఈ దీపవృక్షం దీనికి 7 కొమ్మలు ఉన్నాయి పిల్లలు. ఆ 7 కొమ్మలు కూడా చాలా చాలా చక్కగా వాక్యంలో రాయబడింది, దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు తయారు చేస్తారు పిల్లలు. దానికి ఇదేం చెప్తున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నారు పిల్లలు. మనం ఇందాక ఏం చదివాం, వాక్యం ప్రతిరోజు చదివినప్పుడు మనలో దేవుడు ఉన్నప్పుడు మనం ఇతరులకి మనం చెప్పగలుగుతాం కదా, లేకపోతే మనం ఎవరికైనా చెప్పగలమా? మనం మన లోపల లోకానికి అంతటికి వెలుగుగా ఉండాలంటే ఏం చేయాలి, ముందు మనం వెలుగై ఉండాలి. మనలో మనం వెలుగుగా ఉండాలంటే మనం ఏం చేయాలా, మన హృదయంలో వాక్యము ఉండాలి కదా. అక్కడ ఆ ప్రత్యక్ష గుడారంలో ఈ దీపాలని వెలిగిస్తా ఉండేవాళ్ళు. ఇది అంతేగాని ఇది బయట ఎక్కడ కొంచెం కింద ఎక్కడ దాన్ని పెట్టట్లేదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభము మీదనే పెట్టుదురు. అంటే ఏంటి పిల్లలు, ఈ లైటింగ్ అందరికీ ఉండాలి, కానీ కొంచెం కొంచెం స్థలంలోనే లైటింగ్ ఉండకూడదు. కాబట్టి నువ్వు వెలిగింపబడాలంటే నువ్వు వాక్యం చదవాలి, అది అందరికీ కూడా నువ్వు చెప్పగలగాలి. దేవుని గురించి అందరికీ నువ్వు చెప్పగలగాలి. వెలుగు అంటే ఏంటి, ప్రకటించడం. మరి నువ్వు నువ్వు వెలిగింపబడిన నువ్వు ఇంట్లోనే ఎలాగో దాక్కున్నావు అనుకో, ఇంకెవరికైనా వెళ్తుందా వెలుగు? వెళ్ళదు కదా. అందరికీ స్ప్రెడ్ అవ్వాలంటే నువ్వేం చేయాలి, అందరికీ కూడా దేవుని గురించి నువ్వు ప్రకటించాలి. అందరికీ కూడా నువ్వు దేవుని గురించి చెప్తే అంత కూడా వెలుగొస్తుంది, అంత కూడా వెలుగొస్తుంది పిల్లలు. అలాగే మనం ఉండాలి. ఇక్కడ ఈ దీపానికి సాదృశ్యం ఏంటంటే మన సువార్తను ప్రకటించి అంత కూడా వెలుగుగా మనం చేయాలని చెప్తున్నారు దేవుడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు, మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించను. దానిలో ఏం చేయాలంట, ఒలీవల నూనె మాత్రమే అందులో వేయాలి పిల్లలు. అది శ్రేష్టమైనది అనమాట. అది ప్రతిరోజు యాజకులు వేస్తారు, ఉదయాన్నే వేసి ఆ లైట్స్ ఆ దీపాలని వెలిగిస్తారు, మళ్ళీ సాయంత్రం కూడా వేసి ఆ లైట్లు వెలిగిస్తూ ఉంటారు. దాంట్లో మనం ఏదైతే పిచ్చి పిచ్చి ఒలీవల నూనె మాత్రమే అందులో వేయాలి. ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ఆ పట్టణం అంటే ఏంటి పిల్లలు, ఆ పట్టణం అంటే పరలోక పట్టణంలో సూర్యుడు చంద్రుడు ఉన్నారు, అక్కడ నేనే లేరు కదా, ఆయనే కదా వెలిగే ఉన్నారు కదా పిల్లలు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, ఎవరు లేదు, దేవుడే దేవాతి దేవుడే ప్రకాశిస్తున్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు కదా. గొర్రె పిల్లయే దానికి దీపము. గొర్రె నిన్నట్టు మనం బలిపీఠం దగ్గర లెసన్ ఆ గొర్రెపిల్ల ఎవరు, ఏసుక్రీస్తుని మనం నేర్చుకున్నాం కదా, ఆయనే దీపమై ఉన్నారు. కాబట్టి మనం ఏం చాలా ఏసుని మన రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు ఆ వెలుగుని అందరికి కూడా మనం చూపించగలము. ఆ దీపము దానికి ఏసుక్రీస్తుకి గుర్తమట. ఎలాగైతే అది వెలిగింపబడుతుందో ఏసుక్రీస్తు కూడా అందరికి లోకమంతా కూడా ఆయన వెలుగై ఉన్నారు. ఆ వెలుగును మనం ఏం చాలా వాక్యము చదివి ఆయన గురించి సువార్తను ప్రకటించినప్పుడే వెలిగింపబడతాం కదా పిల్లలు. కాబట్టి ఇంతవరకు మీరు బైబిల్ చదవకుండా దేవుని గురించి ఎవరికి చెప్పకుండా ఉంటే మీ దీపము వెలిగించబడి లేదు, మీలో ఆ ఒలీవల నూనె లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలా, ఒలీవల నూనె మనకి మనలోకి రావాలి, ఇతరులకి మనం సువార్తను చెప్పాలి, అప్పుడే నువ్వు వెలిగింపబడిన దానవు అవుతావు. సరేనా? ఈ పరలోకంలో ఎవరు దీపముగా ఉన్నారు పిల్లలు, ఎవరు ప్రకాశిస్తున్నారు పరలోకంలో చెప్పండి పిల్లలు, ఎవరు ప్రకాశిస్తున్నారు పరలోకంలో? దేవుడు కదా, ఆయన గొర్రె పిల్లయే దానికి దీపము. కాబట్టి మరి ఆయన దీపముగా ఉన్నారు, మనము అక్కడికి వెళ్ళబోతున్నాం కదా. తర్వాత ఏం నేర్చుకున్నాము, మూడవది ఏంటి అనంటే ధూప వేదిక. ఈ ధూప వేదిక ఎందుకు అనంటే అహరోను ప్రతి దినం ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అహరోను గారు ఇందాక యాజకుడు అని మనం నేర్చుకున్నాం,
అహరోను గారు అక్కడికి వెళ్ళి ధూపాన్ని వేసేవాళ్ళు అనమాట. ఇంకా ఏంటి అని అంటే ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 కత్తలను ఆ గొర్రెపిల్ల ఎదుటి సాగిలి పడేది ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అక్కడ చూసారా అక్కడ ధూపం ఇంతగా వెళ్తా ఉంటారు పిల్లలు. అదంతా ఏంటి అంట పరిశుద్ధుల ప్రార్థనలు. మనం చేసే ప్రార్థనలు ఏమి కూడా నిర్లక్ష్యం అయిపోవు పిల్లలు, డస్ట్బిన్ లోకి వెళ్ళవు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని దగ్గరికే వెళ్తుంది, కానీ కొన్నిటికి వెంటనే జవాబు వస్తుంది, కొన్నిటికి వెంటనే జవాబు రాదు. జవాబు రాలేదు కదా, అయ్యో నా ప్రార్థన దేవుడు వినట్లేదు అని ఇలా నువ్వు అనుకోకర్లేదు. ప్రతి దానికి దేవుడు జవాబునిస్తాడు. అది కొన్ని తొందరగా వస్తాయి, కొన్ని ఆలస్యంగా వస్తాయి, కానీ ఆ ప్రార్థనలు ఎక్కడున్నాయి పిల్లలు? మరి అవన్నీ కూడా ఇలా పట్టుకొని పరిశుద్ధులందరూ కూడా ఆ ప్రార్థనా పాత్రలు పట్టుకొని అట్లా రెడీగా ఉన్నారు పిల్లలు. ఆ పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడ ధూపంగా వెళ్తున్నవన్నీ ఆగ్రహిస్తారు. ఒకరోజు దేవుడు వాటికి జవాబును మనకి ఇస్తారు పిల్లలు. ఆ ధూప వేదిక దగ్గర ఆ ధూపం అక్కడ జరుగుతుంది. యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వంతు వచ్చాను. ఒకసారి మనం ఒక ఆయన స్లేట్ మీద మాటలు రావాలి, అతనికి మధ్యంతరంగా మాటలు ఆగిపోతే ఒక స్లేట్ మీద పేరు రాస్తారు, కొడుకు పేరు. ఎవరు గుర్తుందా మీకు? ఒక పలకను ఉపయోగించి ఆ పలక మీద పేరు రాశారు. ఒక యాజకుడు అని చెప్పుకున్నాం కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు పుట్టినప్పుడు వాళ్ళ తండ్రి గారికి ఇక్కడికే వెళ్ళారు పిల్లలు. ఈ ధూపం వేస్తున్న యోహాన్ గారి డాడీ ఎవరంటే జకర్య, వాళ్ళ మమ్మీ ఎలిజబెత్. ఆయన మరి అక్కడ యాజక ధర్మం చెప్పిన ఆ ధూపం అక్కడికి వేయటానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడారు పిల్లలు. ఆ ధూప వేదిక గురించే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అలానే మన ప్రార్థనలన్నీ కూడా ఏంటి, నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తిట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎవరో రెండు చేతులు పైకెత్తి మీరు ప్రార్థన చేస్తున్నారు పిల్లలు, ఎప్పుడైనా చేస్తారా నిజంగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా తండ్రి నీకు స్తోత్రములయా అని ప్రార్థన చేస్తున్నారా? వెరీ గుడ్ పిల్లలు. మనం అలా రెండు చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేస్తే చాలా 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 ఇష్టం పిల్లలు. అహరోను హూరులు మరి మోషే గారి చేతులు ఇలా పైకి పట్టుకున్నప్పుడు ఆ యుద్ధంలో గెలిపొచ్చింది. చేతులు ఇలా కింద పడిపోయినప్పుడు ఓడిపోయేవాళ్ళు, మళ్ళీ చేతులు ఇలా పట్టుకునేవాళ్ళు, మళ్ళీ గెలిపొచ్చింది, మళ్ళీ కిందకి ఎలా పడుతున్నా ఓడిపోయేవాళ్ళు. అలా యుద్ధంలో గెలిచి వాళ్ళ చేతులు ఇలా పట్టుకునే ఉన్నారు. అందుకే మనం కూడా ఏదైనా ప్రార్థనాంశం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలా, దానిలో విజయం పొందుకునే వరకు రెండు చేతుల పైకెత్తి ప్రభువా నీకు వందనములు, దేవాకి దేవా నీకు వందనములు, రాసులకు రాచా నీకు వందనములు, నాకు నీ పరిస్థితి అన్ని నీకు అప్పచెప్తున్నాను ప్రభువా, నాకు సహాయం చే, నాకు సహాయం చే, నా ఆదరణకర్త నీకు అని మనం దేవునికి మన రెండు చేతుల పైకెత్తి స్తుతులు చెప్తూ మనం ప్రార్థన చేస్తే ఆయనకి ఎంతో ఇష్టం పిల్లలు. అది ధూపము వలె పైకి వెళ్తుందంట పిల్లలు. అంటే పొగ వస్తారా అట్లాగమంట పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఇంట్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా వెంటనే మోకరించండి, రెండు చేతులు పైకెత్తండి, దేవునికి వందనాలు చెప్తూ మీ ప్రార్థనాంశాన్ని అక్కడ పెట్టండి పిల్లలు. అది దేవునికి చాలా ఇష్టమైన నైవేద్యము అంట పిల్లలు. కాబట్టి మీరు అలా ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తారా? మరి ఆ ధూపవేది దగ్గర ఈ జకర్య గారు అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుని దూత అక్కడ మాట్లాడింది, మనం కూడా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతారు పిల్లలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన కాక. ఎవరికైనా అలా దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నారా? మీరు అలా ప్రార్థన చేయండి పిల్లలు. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, మరి మనం ఏం చేయాలా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని మరి వాక్యము చదివి ఇతరులకు మనం చెప్పినప్పుడు అది వెలుగై ఉండుట కదా. మనం ఇతరులకి చెప్పకపోతే నువ్వు చీకట్లోనే ఉన్నావు, నువ్వు ఇంకా నువ్వు వెలుగుగా నువ్వు లేవు. నీలో దేవుడు ఉంటే నువ్వేం చేస్తావు, నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ట్రీట్మెంట్ పొందుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఆ డాక్టర్ చాలా మంచి డాక్టర్, అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ పొందుకోండి అని చెప్తుంటారు కదా. అలాగే ఏసీ గురించి మనం తెలుసుకున్నాం, ఏసీ నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నాం, ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్తామని మనం తెలుసుకొని మనం ఒక్కరమే వెళ్దామా అక్కడికి, మన స్నేహితులు వద్దాం? మరి ఆమె చూడండి ఎంత తక్కువ, ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పేస్తుంది, నేర్చుకుంటాడు, అందరు చెప్పేస్తే వాళ్ళందరూ కూడా అలా వింటున్నారు, అవును ఆ ఏసే నాకు కావాలని అడుగుతున్నాడు చిన్ని తమ్ముడు. మరి నువ్వు ఎప్పుడైనా చెప్పేవాని వాళ్ళగా ఏసేని గురించి, ఏసయ్య గొప్ప దేవుడు, ఆయన నామంలో స్వస్థత ఉన్నది, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, మనందరం కూడా ఆయన మన వచ్చారు, పరలోక రాజ్యం వాళ్ళందరూ తీసుకెళ్తారు, నువ్వు వేసే నమ్మకాన్ని చెప్పావా, వాళ్ళ గురించి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? వాళ్ళు చూడండి వాక్యం చదువుతున్నారు. ముందుగా మనం ప్రతిరోజు వాక్యం చదవాలి, చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలా. బయటకు వెళ్ళి మన స్నేహితులకి అందరు కూడా ఏసీని గురించి మనం తెలియపరచాలి పిల్లలు. ఈ రోజు మనం నేర్చుకున్న ఈ మూడు అంశాలు కూడా ఏసు క్రీస్తునే
తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనం ఏసుక్రీస్తు ఇప్పుడు మనం చక్కకాలి, అప్పుడు అక్కడికొచ్చి దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఏసుక్రీస్తు మనలోనే ఉన్నారు, మీరు దేవుని ఆలయమే ఉన్నారంటే ఇప్పుడు మనలోనే, మన మధ్యనే ఏసుక్రీస్తు సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఏసుక్రీస్తు గురించి, ఆ దేవాతి దేవుని గురించి మనం అందరికీ చెప్తాం పిల్లలు, సరేనా? అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే పిల్లలు, అయితే మరి ఈ రోజు కంఠవాక్యం ఏంటి? ఏసు వారితో ఇట్లాడను జీవాహారం, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. చిన్న వాక్యం మీరు రాసుకోండి పిల్లలు, మీ మెమరీ వర్స్ రాసుకోండి, మీరు హోంవర్క్ కూడా నేను అందరూ పెడతాను, మీరు చక్కగా చేద్దరు. ఇప్పుడు ఆ మూడు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మన హోలీ ప్లేస్ గురించి మనం నేర్చుకుని, హోలీ ప్లేస్ లో ఏమున్నాయి? రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూప వేదిక, ఈ మూడు అందులో ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. అవన్నీ కూడా మళ్ళీ మీరు ఒకసారి చూడండి పిల్లలు, అదంతా మీరు నోట్స్ లో రాసుకోండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ మీరు పెద్దవారైన తర్వాత దాని గురించి ఆ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది పిల్లలు. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను మీ మధ్యనే ఉన్నాను. నివసించినట్లు మీరు ఒక మందిరాన్ని, దేవాలయాన్ని కట్టమన్నారు. ఆ రోజు మొట్టమొదటి దేవాలయాన్ని మోషే గారికి పెట్టినప్పుడు వాళ్ళందరూ కలిసి అక్కడ కట్టారు. ఈ రోజు మనం అన్ని మందిరాలు ఉన్నాయి, కానీ నీవే ఒక మందిరమే ఉన్నాయి. కాబట్టి మందిరంలోకి వచ్చి ఆరాధన చేయడం, అనేక మందికి సువార్తను ప్రకటించడం జరుగుతుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మందిరమే ఉన్న నీవు నేను కూడా అనేక మందికి సువార్తను ప్రకటించాలి. ఎంతమంది అలా ప్రకటించడానికి ఇష్టంగా ఉన్నారు పిల్లలు? నిజంగా ఉన్నారా? అలాగే ఇష్టంగా ఉన్నారా? చేద్దామా? అయితే మనం ప్రేర్ చేద్దామా? నాకు సహాయం చేయండి ప్రభువా, నేను అలా చేయాలనుకుంటున్నానని తెలియన ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన తెలియన చిన్న ప్రార్థన దేవుని మందిరంగా నీవు ఉన్నావు కదా, అయితే మరి నీలో నుంచి మంచి మాటలే రావాలి, మంచి ప్రవర్తనలు ఏసీని గురించి ఇతరులకి చెప్పగలగాలి, అనేక మందిని ఆ మందిరంలోకి నడిపించాలి కదా. ఏసయ్య ఆ యొక్క పరలోక పట్టణానికి అనేక మందిని మనం నడిపించాలంటే ఏసీని గురించి అందరికి చెప్పాలి. సరే, చిన్న ప్రార్థన తెలియన చేసిన తర్వాత నేను చేస్తాను. ఓకే. Thank you, Jesus, for giving one more day. Thank you for speaking with this lesson. Help me in my understanding the lesson. Be as a good child and all my friends. Thank you, Jesus, for helping me to understanding this lesson. In Jesus' name I pray. Amen. Amen. Very good, Nana. మరి నా దగ్గర చూడండి, కనిపిస్తుందా మీకు? ధూప వేదిక ఇలా ఉంటది పిల్లలు, ఇక్కడ ఆ పైన వేస్తారు అనమాట, అప్పుడు అప్పుడు అక్కడ వస్తా ఉంటుంది, ధూపం వేస్తారు అక్కడికి వెళ్ళి. కనిపిస్తుందా మీకు? ఇదిగోండి పిల్లలు, రొట్టెలు 12 నేర్చుకున్నాం కదా మనం, అవి అనమాట 2 దొంతులు, 1, 2, 12 అనమాట. అది రొట్టెల బల్ల. ఇదిగోండి పిల్లలు, దీపస్తంభము. కనిపిస్తుందా అక్క? బాగుందమ్మా, చాలా బాగా కనిపిస్తుంది అమ్మా, వండర్ఫుల్. కొంచెం దగ్గర పెట్టేసానికి, లెన్స్ కి దగ్గర పెట్టండి, ఆ సైజ్, అది వండర్ఫుల్, చాలా బాగుంది. ఓకే పిల్లలు, మనం ఇలా రోజుకు ఒక అంశం నేర్చుకున్నాం కదా, ఫైనల్ కి వచ్చేసరికి మొత్తం అంతా సెట్టింగ్ అంతా మనం చూద్దాం పిల్లలు. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు, మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అది అప్పుడు ఈ మందిరాన్ని అక్కడ వాళ్ళు నిర్మించారు, కనాన దేశం వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు. అవన్నీ ఒరిజినల్ సైజ్ లో మనం ఆగస్ట్ 21st, 22nd చూడబోతున్నాం. అవును పిల్లలు, మనందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సైజ్ బైబిల్లో ఎంత అయితే కొలతనిచ్చారు,
అదే కొలతతో అక్కడ తయారు చేస్తారు పిల్లలు. మనం అయితే చిన్న చిన్నగా ఇంట్లో చేస్తున్నాం కదా, కానీ అక్కడ ఎలాంటి కొలతలు అయితే ఆ కొలతలతో అక్కడ మనం పడబోతున్నాం పిల్లలు. కాబట్టి మీరు అందరు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి, అక్కడికి వెళ్ళి మనం అందరు చూద్దాం దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారు కదా. మన అందరు చూసి ఆయన మహిమ పరచాలి కాబట్టి అందరం అడుగుద్దాం, మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సరేనా పిల్లలు, ఈ రోజు మనం నేర్చిన ఈ మూడు అంశాలు మీరు మర్చిపోద్దు. ముందుగా మనం రెండు అంశాలు నేర్చిన బలిపీఠము, తర్వాత ఏం చేసాం గంగాళము, ఇప్పుడు రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూప వేదిక, ఈ ఐదు పాఠశాల నుంచి మనం నేర్చుకున్నాం. అవన్నీ మీ మనసులో భద్రపరచడం ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుల సకలాశీర్వాదాలకు కారణభూతుల మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్య. ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా మీరు మాకు అనేకమైన విషయాలు నేర్పించారు ప్రభు. ఇవన్నీ కూడా మీకు సాదృశ్యంగా ఉంటుండగా తండ్రి, మమ్మల్ని మీ నేర్పించిన ఈ కొద్ది విషయాలను బట్టి మీకు మా హృదయాల్లో మీరు భద్రపరచమని అడుగుతున్నాం ప్రభా. మరి ఆగస్టు లో తండ్రి మేము హైదరాబాద్ కర్మేల్ క్యాంపస్ కు వెళ్ళినప్పుడు తండ్రి మేము తండ్రి మీరు చెప్పిన కొలతల ప్రకారంగా మేము ఆ మందిరాన్ని చూడబోతున్నాం ప్రభా. మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి నీకు మాకు అతి దగ్గరలోనే ఎంతో దూరం స్విట్జర్లాండ్ ఇంకా ఎక్కడికో వెళ్ళవలసిన పరిస్థితి, కానీ ప్రభా మీరు ఇక్కడే మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మేము అందరం అక్కడికి వెళ్ళి మేము స్థుతించడానికి మాకు సహాయం ఇచ్చామని అడుగుతున్నాం. ఏదైనా మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా, అందరిని బట్టి నీకే స్థుతులు స్తోత్రం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు తండ్రి, అన్నను బట్టి నీకు వందనములు. మహిమకరమైన మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన మా తండ్రి, మా రక్షకుడు నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడైనా యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. మరొక ప్రార్థన. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మీరు మాకు దయచేయము. మరణస్థలము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక క్రియనుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు ప్రతి బిడ్డకు, వారు వారి కుటుంబ సభ్యులందరికీ, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. అడ్రస్ ఇచ్చిన అమ్మ అందరికి వందనాలు. ప్రైజ్ రావు. ప్రైజ్ రావు.